జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామంలో నేడు అంగన్వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ జ్యోతి మాట్లాడుతూ, 6 నెలల పిల్లలకు అన్నప్రాసన, 7 నెలల గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలనర్సవ్వ, అంగన్వాడీ టీచర్ జ్యోతి, ఆశా వర్కర్ పుష్పలత, లక్ష్మి, గర్భిణీ స్త్రీలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. భాగంగా అన్నప్రాసన 6 నెలలు పూర్తయిన పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. 7వ నెల గర్భవతులకు శ్రీమంతాలు చేయడం జరిగింది. ఈ గర్భవతులకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ 6 నెలలు నిండిన పిల్లలకు హనుమంత ఆహారము మొదలుపెట్టి పిల్లలకు ప్రతిభాతో పాటు హనుమంత ఆహారం కూడా మొదలుపెట్టాలని